లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇంతవరకు తెలుగులో లేని వీడియోస్ తీసుకొస్తున్నాను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి. అండ్ ఈ రోజు ఉన్న మన దగ్గర ఉన్న కార్ అయితే బెలినో. ఇట్స్ అ బ్యాక్ బెలినో అనమాట, అంటే ఎయిర్ సస్పెన్షన్ చేసి మొత్తం కిందికి ఉంటుంది కార్, నార్మల్ బెలినో కాదు. అండ్ అలౌండ్ ఒక 15-20 lakhs ఖర్చు పెట్టినారు దీని మీద. కార్ అయితే చూపిస్తాను, దానికన్నా ముందు ఒకసారి లొకేషన్ అయితే చూడండి మీరు. క్రేజీ ఉంది కదా లొకేషన్. సో కార్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ బ్యాగ్డ్ కార్ అనమాట. అండ్ దీని ఓనర్ ఆయన కార్తీ అని చెప్పేసి, కార్తీ కస్టమ్స్ అని ఉంటుంది. నేను చూపిస్తాను, ఆయన ఇన్స్టా కూడా పెడతాను కింద. సో దీంట్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయి నేను మీ అందరికి చెప్తాను. నాకే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చినారు వాళ్ళు, సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. దీనిలో రేజీ వీల్స్ ఉన్నాయన్నమాట. ఇది అరౌండ్ ఒక 40-50 thousand కాస్టింగ్ వస్తుంది. అండ్ విత్ టైర్ వచ్చేసి ఒక 1-1.2 lakhs కాస్టింగ్ వస్తుంది. అండ్ దీని సస్పెన్షన్ మొత్తం ఎయిర్ సస్పెన్షన్ చేసినారు అనమాట, మొత్తం కిందికి చేసినారు. కాస్టింగ్ అయితే నేను చెప్పొద్దన్నారు, ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది కదా దీని మీద. అండ్ దీంట్లో బాడీ కిట్ ఉందన్నమాట. సో ఈ వెనక బంపర్ కనిపిస్తుంది కదా, దీన్ని వీల్ డ్రా చేసి ఇది కస్టమ్ చేసినారనమాట. ఇది మీకు బయట దొరకదు, ఒకవేళ మీకు కావాలంటే పెట్రోల్ హెడ్ మోటరింగ్ని మెసేజ్ చేయండి. అండ్ ముందైతే దీంట్లో ఆల్రెడీ బెలినో ఆర్ఎస్ది కిట్ ఉందన్నమాట. సో బెలినో ఆర్ఎస్ గన్, బెలినో ఆర్ఎస్ కార్ ఉంది కదా, దాని ఫ్రంట్ బంపర్ అనమాట. సో ఇది ఒక 1.3 డీజిల్ అనమాట, పెట్రోల్ కాదు. పెట్రోల్ ఎందుకు తీసుకోవాలంటే పెట్రోల్లో బాడీ వెయిట్ ఎక్కువ ఉండదు. సో 1.3 తీసుకొని వీళ్ళు పర్ఫార్మెన్స్ ట్యూన్ చేసినారు. దిస్ అ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ప్యాక్, కోడ్ 6 ట్యూన్. అండ్ దీనిలో K9 ఎయిర్ ఫిల్టర్ ఉంది. అండ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ బ్యాక్ మొత్తం కిందికి ఉంది. సో పైకి కూడా చేసి చూపిస్తాను అసలు ఏంది దీని సంగతి అని చెప్పి. అండ్ మిగతా అయితే మీ అందరు చూపిస్తాను నేను ఇంజిన్ బే ఒకసారి ఓపెన్ చేసి. సో ఇది ఇంజిన్ బే అనమాట. సో ఇలాంటి బెలినో ఇంజిన్ బే తీయతే ఇంతవరకు చూడలేదు. అండ్ దీంట్లో K&N ఎయిర్ ఫిల్టర్ ఉంది. అండ్ టర్బో నుంచి మొత్తం కస్టమ్ బెండ్ పైప్ ఉంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అ ఫుల్ సిస్టమ్. అండ్ దీంట్లో కోడ్ 6Z Stage 2 పాప్సన్ బ్యాంక్స్ ట్యూన్ ఉండే అనమాట, సారీ హార్డ్ కట్ ట్యూన్ ఉండే, ఎందుకంటే డీజిల్ కదా పెట్రోల్ కాదు. సో దీనిలో పాప్సన్ బ్యాంక్స్ చేయలేమన్నమాట, సో హార్డ్ కట్ ట్యూన్ అని ఉంటుంది. డైనో రన్ చేసిన తర్వాత మనకి పవర్ ఫిగర్స్ తెలుస్తాయి. సో వీళ్ళు డైనో రన్ చేయలేదు దీన్ని. సో దీని వీల్స్ చూస్తున్నారు కదా, దీని స్టాగర్డ్ వీల్స్ అంటారంట, నాకు కూడా తెలియదు. నేను ఈరోజు నేర్చుకున్నా దీన్ని. సో ఇది ఏంటంటే వెనక వీల్ ముందు వీల్ కన్నా కొంచెం బయటికి ఉంటుందంట. అండ్ పెద్దగా ఉంటుంది ఎందుకంటే ట్రాక్షన్ కోసం అనమాట. సో యూజువల్గా మన ట్రాక్ యూస్ కోసం వాడతారంట అట్లాంటిది. మీరు చూడొచ్చు ఇదేమో కొంచెం బయటికి ఎక్కువ ఉంది అండ్ ఇది కొంచెం తక్కువ ఉంది, కొంచెం లోపలికి ఉంది. సో అదొకటి నేర్చుకోండి మీరు, నేను కూడా ఈరోజు నేర్చుకున్నా. అండ్ వీల్స్ అప్రాక్సిమేట్లీ అంత కలిపి ఒక 1.2-1.3 lakhs అయింది. అండ్ బండ్లో ఆల్మోస్ట్ ఒక ఎత్ర 15-16 lakhs వచ్చిండు మొత్తం. ఫుల్ బిల్డ్ 2018 మొదలు ఏం బిల్డ్ చేయను. వీల్స్ మాత్రం 12 సెట్ వీళ్ళు 12 లక్షలు అయ్యి, బాకీ ఎల్లా బిల్డింగ్ కూడా రైట్ ఇల్ల. ఓకే, సో ఇది అన్నిటికన్నా ప్రాపర్ బిల్డ్ అయిన ట్యూన్ అయిన కార్ అనమాట ఇండియాలో. సో ఇలాంటి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 12 సెట్స్ వీల్సే మార్చిన వీళ్ళు. సో అరౌండ్ ఒక 12 lakhs దానికే వెళ్ళిపోయినాయి అనుకోండి. అండ్ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు ఒక 20 lakhs అని నేను అనుకుంటున్నా. అండ్ ఎయిర్ సస్పెన్షన్ స్టార్టింగే 1.35 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అంట. అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ది అది ఉంటుంది అనమాట. సో ఇది టాప్ స్పెక్ అనమాట మీకు కనిపించేది. అండ్ దీని ఎయిర్ సస్పెన్షన్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి, పైకి లేపి చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ కోడ్ 6 Stage 2లో ఉందన్నమాట. ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తా, మొత్తం కంప్లీట్ కస్టమ్ ఎగ్జాస్ట్ అనమాట. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇది విన్నారు కదా. సో ఇప్పుడు బండి పైకి కింది గేజ్ చూపిస్తా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. చూసినారా పైకి కిందికి అయితే కార్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇది బ్యాక్డ్ కార్ ఇది కాన్సెప్ట్ అయితే. అది ఇప్పుడు కిందికి వెళ్తుందండి, కిందికి పైకి. అండ్ నేను బ్రేక్స్ కూడా అప్గ్రేడెడ్ అనమాట. సో బ్రో యాక్చువల్లీ ఈ కార్ ఎందుకు తీసుకున్నా అంటే, చాలామంది పోలోనే బిల్డ్ చేస్తారు కదా. 2018లో బ్రో ఏంటంటే బెలిన్లో చేయలేరు, చాలామంది మోడిఫికేషన్ చెప్పి అన్నారంట. సో ఎందుకు చేయలేమని చెప్పేసి దాన్ని పోయి కార్ తీసుకున్నారంట. రిజిస్ట్రేషన్ కాకముందే బిల్డ్ అయితే స్టార్ట్ చేసిండు. అండ్ దీనిలో ఎగ్జాస్ట్ ఉంది కదా, ఎగ్జాస్ట్ సౌండ్ కోసం అని కాదు, దీని ప్రాపర్ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పేసి దాని తగ్గట్టు ఎగ్జాస్ట్ తయారు చేసినారు. సో దీనిలో సౌండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే దిస్ ఇస్ కంప్లీట్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ట్యూన్ అనమాట, లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ కార్. అండ్ ఇప్పుడైతే మీకు స్టీరింగ్ చూపిస్తా, కార్బన్ ఫైబర్ విత్ అల్కంతారా స్టీరింగ్ ఉంది దీంట్లో. సో స్టీరింగ్ వీల్ చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 62-1 lakh ఉంటుందేమో. అండ్ కస్టమ్ గేర్ షిఫ్టర్ కూడా ఉంది. అండ్ ఇది కనిపిస్తుంది కదా మీకు. సో ఇది ఏంటంటే మన ఎయిర్ సస్పెన్షన్ అనమాట. అండ్ ఈ గాజు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే కార్ ఎంత లిఫ్ట్ అయ్యి ఉందని చూపిస్తుంది. సో ఫ్రంట్ ఎంత లిఫ్ట్ అయ్యి ఉంది, బ్యాక్ ఎంత లిఫ్ట్ అయ్యి ఉందని చెప్పేసి ఇవన్నీ చూపిస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ యాక్చువల్లీ అన్నిటికన్నా నా బ్రదర్ సీన్ నడుస్తుంది బేసికల్లీ. అండ్ లక్కీగా నేను ఆయననే కలిసిన, సో యూజువల్లీ వీళ్ళు కొలాబ్స్ అయితే చేయరు కానీ మన కోసం అని చెప్పి చేసినారు. కానీ లక్కీగా ఐ గాట్ టు మీట్ హిమ్ అన్నమాట. అండ్ దీనిలో ఆడియో సిస్టమ్ని కూడా మొత్తం కంప్లీట్లీ రీబిల్డ్ చేసినారు. దీన్ని సోనీ ఆడియో సిస్టమ్ ఉందన్నమాట దీని లోపల. అండ్ దీంట్లో యాక్చువల్లీ ముందు కస్టమ్ హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి, హెడ్ లైట్స్ కూడా చూపిస్తాం మీ అందరికీ. సో ఇవి కస్టమ్ హెడ్ లైట్స్ అనమాట, నార్మల్ బెలినోలు వచ్చే హెడ్ లైట్స్ కావు ఇవి. సో ఇట్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బిల్డ్. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో క్రేజీ బిల్డ్. ఇప్పుడు చిన్న డ్రైవ్కి వెళ్దాము, డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందో మీ అందరికీ నేను చెప్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే మనం చిన్న డ్రైవ్కి వెళ్తున్నాం అనమాట. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ వచ్చినప్పుడు బండి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు కింద తగలకుండా, లేకపోతే నార్మల్గా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ గుంతలు ఏమైనా వచ్చినా కానీ డెఫినెట్గా కింద తగులుతుంది. అండ్ మన అలాయ్స్ ఏమైనా ఉంటే ఖరాబ్ అయిపోతాయి, దే మైట్ ఈవెన్ బ్రేక్. సో యా, సో ఇప్పుడు చూడొచ్చు మనం కిందకి దిగుతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం కార్ని పైకి లేపుతున్నాం చూడండి. సౌండ్ కూడా వస్తుంది వెనక నుంచి, ఆ ఎయిర్ సౌండ్ వస్తుంది అనమాట. సిలిండర్స్ కానీ వాళ్ళు వెనక ఎయిర్ సిలిండర్స్ ఉంటాయి అనమాట. నేను ట్రై చేస్తే ఒకసారి కార్ పార్క్ చేసిన చూపించడానికి. సో ఎయిర్ సిలిండర్స్ నుంచి మనం ఎయిర్ తీసుకొని బండి అనేది పైకి లేపుతాము. ఇప్పుడు కంప్లీట్ కార్ అనేది పైకి లేస్తుంది కదండి. అప్రాక్సిమేట్లీ 5 సెకండ్స్లో వెళ్ళిపోతుందంట. అండ్ నార్మల్ బలినో కన్నా చాలా ఎక్కువ అయితే కంపేర్ చేసుకుంటే మనము. అండ్ లోవర్డ్ కార్ కాబట్టి మనకి ఎక్కువ అటు ఇటు మనకి ఏం బాడీ రోల్ ఉండదు అనమాట. సో బండి ఎక్కువ ప్లాంటెడ్ ఉంటుంది కార్ అనేది. సో ఎటు అటు ఇటు ఊరికి ఆడదు అనమాట కార్ అనేది. సో నార్మల్గా నేను నేర్చుకుంది ఏంటంటే కాయిల్ ఓవర్ కార్స్ ఉంటాయి కదా, దాంట్లోనే బంపీ రైడ్ ఉంటుంది అనమాట. సో ఎయిర్ సస్పెన్షన్ అనేది ఏంటంటే అన్నిటికన్నా హైయెస్ట్ సస్పెన్షన్, అన్నిటికన్నా ఎయిర్ సస్పెన్షన్ అనమాట. సో దీనికన్నా సస్పెన్షన్ పెద్ద ఏముండదు బేసికలీ ఇక్కడ, ఇక్కడనే కాదు ఎక్కడైనా బేసికలీ కార్స్లో. సో ఎయిర్ సస్పెన్షన్ ఏంటంటే మీరు కార్ని బ్యాక్ చేసినా కానీ కంఫర్టబుల్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది డ్రైవ్. అండ్ ఇంత కిందకి కార్ ఉన్నా కానీ ఇంత స్మూత్ అంటే నార్మల్ మన హైట్ లేపినాం అనుకోండి, నార్మల్ కార్ కన్నా ప్లష్డ్ డ్రైవ్ ఉంటుంది అనమాట మనకి. సో ఒకవేళ మనం కాయిల్ ఓవర్స్ పెడితే మాత్రం బంపి బంపి వండుకుంటూ వెళ్తుంది అనమాట, అట్లా ఉంటుంది డ్రైవ్. సో దీంట్లో సో అనేది ఫుల్ ఆడియో సిస్టమ్ ఉందన్నమాట. సో సౌండ్ కూడా వినిపించేస్తాం మీకు. సో అది కూడా అయిపోతుంది కదా.